సూపర్ స్టార్ మహేష్ సర్కారి వారి పాట పాడేందుకు సిద్దమవుతున్నాడు అవును మూడు నాలుగు రోజులుగా ప్రచారంలో ఉన్నట్లుగా పరశురాం డైరెక్షన్ లో మహేష్ నటించే సినిమాకు సర్కారి వారి పాట టైటిల్ ను ఖాయం చేశారు టైటిల్ లోగో పోస్టర్ ను సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా ఆదివారం అనగా మే ముప్పై ఒకటి విడుదల చేశారు ఇందులో మహేష్ ప్రీ లుక్ కూడా ఉంది మహేష్ ముఖం కనిపించకుండా ఒకవైపు తలను చూపిస్తూ ఉన్న ఈ లుక్ ఆసక్తి కలిగిస్తోంది చెవికి రింగు మెడపై రూపాయి కాయిన్ టాటూతో మహేష్ కొత్త అవతారంతో ఈ సినిమాలో కనిపించనున్నాడని అర్థమవుతోంది గోల్డ్ కలర్ లో డిజైన్ చేసిన టైటిల్ లోగో చివర ఒక గంటను డిజైన్ చేశారు ప్రభుత్వం వేసే వేలానికి ముందు గంట కొట్టడం ఆనవాయితీ దాన్నే లోగోలో చూపిస్తున్నారు ఈ టైటిల్ లోగో పోస్టర్ ను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసిన మహేష్ బ్లాక్ బస్టర్ స్టార్ట్ ఫర్ అనదర్ హ్యాట్రిక్ అని పోస్ట్ చేసి సినిమాపై తనకెంత గట్టి నమ్మకం ఉందో తెలియజేశాడు భరత్ అని నేను మహర్షి సరిలేరు నీకెవ్వరు మూవీలతో ఒక హ్యాట్రిక్ ను పూర్తి చేసిన ఆయన సక్కారి వారి పాటతో రెండో హ్యాట్రిక్ మొదలవుతుందని చెప్తున్నాడు ఇక తొలిసారి మహేష్ ను డైరెక్ట్ చేసే ఆ మాటకొస్తే తొలిసారి ఒక టాప్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసిన పరశురాం సూపర్ స్టార్ మహేష్ గారిని డైరెక్ట్ చేయాలని నా సుదీర్ఘ కాల నిరీక్షణ ఇప్పుడే ముగిసింది సెట్స్ పై వెళ్లేందుకు అత్యుత్సాహంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నా ఇది నిజమవుతున్న కళ అని భావోద్వేగంతో ట్వీట్ చేశాడు విజయ్ దేవర్కొండతో చేసిన బ్లాక్ బాస్టర్ మూవీ గీత గోవిందన్ తర్వాత అతను డైరెక్ట్ చేయబోతున్న మూవీ ఇదే ఇది వరకు మహేష్ హీరోగా నిర్మించిన శ్రీమంతుడు వంటి బ్లాక్ బాస్టర్ మూవీ తోటే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మైత్రి మూవీ మేకర్స్ మూడు సినిమాలు దూకుడు వన్ నేనొక్కడిని ఆగడు నిర్మించిన ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు దీని పేరును ప్లస్ గా మార్చారు సంయుక్తంగా ఈ చిత్రాన్ని వాటితో పాటు మహేష్ సొంత నిర్మాణ సంస్థ జిఎంబి ఎంటర్టైన్మెంట్ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది టైటిల్ లోగో పోస్టర్ కి నిమిషాల వ్యవధిలోనే ఫ్యాన్స్ నుంచి విపరీతమైన స్పందన వచ్చి అది వైరల్ గా మారింది సరికొత్తగా కనిపిస్తున్న మహేష్ లుక్ వాళ్ల ఉత్సాహాన్ని మరింత పెంచేసింది ఈ పోస్టర్ చూస్తుంటే గూస్ బంప్స్ ఆగట్లేదని కళ్లల్లో నీళ్లు కూడా తిరుగుతున్నాయని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు ముందు అనుకున్నట్లుగానే మ్యూజిక్ డైరెక్టర్ గా సర్కారి వారి పాటకు తమన్ ట్యూన్స్ కట్టనున్నాడు పరశురాం చాయిస్ సుందర్ కంటే మహేష్ చాయిస్ అయిన తమన్ కే ఈ సినిమాకు పనిచేసే ఛాన్స్ దక్కింది సినిమాటోగ్రాఫర్ గా అలా వైకుంఠపురంలో ఫేమ్ పిఎస్ వినోద్ పనిచేయనున్నాడు సూపర్ స్టార్ తో వినోద్ కు ఇదే ఫస్ట్ ఫిల్మ్ సీనియర్ ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్ ప్రెసెంట్ టాలీవుడ్ టాప్ ఆర్ డైరెక్టర్ ఎస్ ప్రకాష్ ఈ సినిమాకు పనిచేస్తున్నారు హీరోయిన్ గా కియారా అద్వానీ పేరు వినిపిస్తున్నా అధికారికంగా మాత్రం కన్ఫర్మ్ చేయలేదు అయితే భరత్ అనే నేను మూవీ తర్వాత మహేష్ జోడీగా కియారా మరోసారి ఈ సినిమాలో కనిపించడం ఖాయమని విశ్వసనీయ వర్గాల సమాచారం ఈ జోడీని మరోసారి చూడాలని ఫ్యాన్స్ కూడా ఆశిస్తున్నారు మహేష్ అందానికి కియారా అందం సరిగ్గా మ్యాచ్ అయ్యిందనేది వాళ్ల అభిప్రాయం ఇక మహేష్ ఆశిస్తున్నట్లు సర్కారు వారి పాట ఆయనకు రెండో హ్యాట్రిక్ ను స్టార్ట్ చేస్తుందా మాస్ లుక్ లో కనిపిస్తూ ఎంటర్టైన్ చేసే క్యారెక్టరైజేషన్ తో మహేష్ అలరించడం అనేది రైటింగ్ డిపార్ట్మెంట్ చెబుతున్నమాట ఎంతవరకు నిజమవుతుందో